కలవరే ఉంది కదా కలవరే ఉంది కదా ఇది అంకుడి చెట్టు రైటియా టింక్టోరియా దీని లాటిన్ అయితే కాయలు ఉన్నాయి కదా ఇది రెండు కాదు ఒకటే కాయ ఒక సీడ్ నుంచి ఇలా వస్తాను మనం రెండు ఒకటే ఒకే ఫ్లవర్ నుంచి వచ్చింది కాయ ఇది రెండు కాయలు కాదు అంకుడు అలా అంటుకుని ఉంటుంది అంకుడు అంటుకుని ఉంటాయని దీని గింజ దీంట్లో గింజలు ఉంటాయి ఈ గింజలు జిల్లేడు గింజలలాగా దూత్తో ఎగురుతూ ఉంటాయి ఈ గింజలు చూర్ణం చేసి మజ్జిగలో వేసి తాగితే అమీబియాసిస్ తగ్గిపోద్ది దమ్ము మోషన్స్ తగ్గిపోతాయి ఈ గింజలు దాచి ఇంట్లో పెట్టుకుంటే మనం వంటింట్లో ఎప్పుడు మోషన్స్ అయినా నాలుగు గింజలు చదువుకొట్టి మజ్జిగలో తాగితే మోషన్ తగ్గిపోతాయి ఈ గింజలు 2 సంవత్సరాలు ఉంటాయి పాడవకుండా అంకుడు దీనికి ఇంకో ఇంకో పేరు చెప్పండి ఎటు తాగాలంటారు అమీబియాసి నాలుగు గింజలు చదువుకొట్టి మజ్జిగలో తాగడమే మామూలు సింపుల్ పాల అంటే ఇలా ఇరిస్తే దీనికి పాలు వస్తాయి పాల చెట్టు తెడ్డు అంటే గరిటి ఓన్ తెడ్లు ఉండే కదా దీంతో చేసుకునేవారు ఆ గరిట్లు వాడినప్పుడు మనకి అమీబియాసిస్ అలాంటివి లేవు ఆ గరిటలతో వంటలు చేస్తున్నప్పుడు మోషన్స్ ప్రాబ్లమ్స్ ఇక అమీబియాసిస్ అలాంటివి చాలా స్ట్రాంగ్ రెండు వుడ్ కూడా చాలా స్మూత్ ఎంత చిన్న బొమ్మ అయినా చేసేయచ్చు లేతి మీద మేము చిన్నప్పుడు ఈ బొమ్మలు ఉంటాయి కదా కొండపై ఏటికొక్క బొమ్మలు లక్క బొమ్మలు దీన్ని చేసేస్తారు ఇవి నుంచి చేస్తారు అయితే ఇది ఇంకా అద్భుతం ఏంటంటే సోరియాసిస్ ఉంటుందా సోరియాసిస్ సుట్రాలే చర్మం అది డాండ్రఫ్ వాటికి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు కొబ్బరి నూనెలో 1 కేజీ కొబ్బరి నూనెలో 10 ఆకులు 20 ఆకులు వేసేసి ఉంచేసి రాత్రి పొద్దుటే ఎండలో పెట్టాలి మళ్ళీ రాత్రికి నేను ఇంట్లో పెట్టుకోవాలి మళ్ళీ పొద్దున ఎండబెట్టాలి 7 డేస్ ఒక 14 డేస్ అలా ఎండబెడితే ఈ ఆకులు ఎక్స్ట్రాక్ట్ అంతా కొబ్బరి నూనెలోకి వచ్చేసి కొబ్బరి నూనె పింక్ కలర్లోకి వచ్చేస్తాయి పింక్ షేడ్లోకి వచ్చేస్తాయి ఆయిల్ అప్పుడు ఈ ఆకులన్నీ తీసేసి ఆ ఆయిల్ సోరేసి రాస్తే సోరేసి తగ్గిపోతుంది స్కిన్ నార్మల్ అయిపోద్దాం మేము 3 నెలలు ట్రై చేసి 3 నెలలకు చేసి అదే చేయను చేసి ఆ నూనె వచ్చి కలర్ వచ్చి 7 నెలలు వస్తుంది కలర్ 15 నెలలు పెట్టమంటే నూనె కలర్ మామూలు కలర్ వస్తుంది 7 రోజులు కలర్ పింక్ కలర్ పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ రావాలి పింక్ కలర్ వస్తే బాబా చేస్తుంది ఈ చెట్టు పేరు ఏంటి సార్ నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు ఎందుకు వాడతారంటే నొప్పులకు వాడతారు పెయిన్స్ ఫైల్స్ ఫైల్స్లో పెయిన్ ఏం చేస్తారు కదండి చెట్టు ఉంది కదా దీని పైన నూగులా ఉంటుంది కొంచెం పెద్ద చెట్టు ఒక చిన్న చాకు తీసుకెళ్ళి ఇలా ఉంది చాకు పైన ఇలా ఇలా గోపుతారు గ్రీన్ ఉంది కదా అది అలా వచ్చింది కదా తీస్తారు అలా తీస్తారు అదంతా గ్రీన్ తీసుకొని దీన్ని తెల్లమచ్చక్క రసంలో ఈ పొట్ట అంతా గొడ్లో మూట కట్టి తెల్లమచ్చక్క కషాయం పెట్టి తెల్ల తుమ్మ చెట్టు కషాయం ముంచుతారు ముంచి పిండేస్తారు అప్పుడు దీంట్లో యాసిడ్ అంతా పోరు ఇదంతా ప్లేట్ వేసి ఎండబెట్టేస్తాం ఎండబెట్టి చూర్ణం చేస్తాం ఈ చూర్ణం ఏం చేస్తా తెలుసండి ఫైల్స్లో పెయిన్ ఫైల్స్ మూల వ్యాధిలో విపరీతం పెయిన్ ఉంటుంది నొప్పి నొప్పి తగ్గడానికి ఇస్తారు ఎలా ఇస్తారు తెలుసా ఎలా ఇస్తారు తెలుసండి కందకూర ఉండి కందగడ్డల కూర ఉండి ఇంత కప్పు కూర తీసుకుని అందులో ఇది ఒక అరచించ పొడి కలిపిస్తారు అన్నంలో కలిపి తినేమంటారు ఏండి ఆ రోజంతా అరటిపళ్ళు తినాలన్నమాట అరటిపళ్ళు తినాలి అది చేసుకున్న రోజు నుంచి మళ్ళీ వాళ్ళ జీవితంలో పైల్స్లో పెయిన్ తను మామూలుగా కొంతమంది అయితే నాన్ వెజ్ వాళ్ళు కనుకోండి ఆ అడవి పంది కానీ పంది మాంసంలో కానీ వేసి తింటారు లేదా చేపలు వాటిల్లో కూరలు వేసి తింటారు మూలికలు సేకరించడంలో కూడా మొక్కలు నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన పని పెట్టేవారు అంటే ఒక సెక్షన్ చేసేవారు
మూలికలు సేకరించడం ఎలా? సో మూలికల్లో పుష్కలంగా ఔషధాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ సేకరించాలి, ఎక్కడ సేకరించకూడదు. సేకరించకూడని ప్లేస్లు ఏంటంటే, మీరు ఏ మొక్క అయినా సరే ఔషధానికి సేకరించకూడని ప్లేస్ ఏంటంటే, శ్మశానం దగ్గరలో, శ్మశానానికి ఒక అరకిలోమీటర్ దూరంలో మొక్కలు సేకరించకూడదు. రోడ్ల పక్కన నాలుగు రోడ్ల కూడల్లో సేకరించకూడదు. అందులో అక్కడ కాలిపోయిన ప్లేస్లో సేకరించకూడదు. ఇలా మాట ఇలా రోడ్డు పక్కన దుమ్ము దూ పెట్టిని సేకరించకూడదు. ఒకటి రెండు సేకరణలోని ఏం చెప్తారంటే, చెట్టు వేరు తీయాలి. చెట్టు వేరు బాగా పనిచేస్తుంటాం. మనం ఇప్పుడు ఏం చేస్తాం, చెట్టు వేరు బాగుంది కానీ మొత్తం చెట్లు ఆగేసి వేరు తీసేసుకుని చెట్టు చంపడం అంతే కదా. అందుకని వాళ్ళు ఏం వెలిగిపెట్టారంటే, తూర్పు వేరు మాత్రమే తీయమని. ఇప్పుడు నేచర్లో ఉన్న మొక్కలు చెట్లు అయితే మాత్రం హై పాజిటివ్ ఉందండి, హై పాజిటివ్ థింక్తో ఉంటాయి, వాటికి మనస్తత్వం ఉంటుంది. అదేందా, మనం ఏదైనా ఒక పర్పస్ మీద వెళ్ళినప్పుడు ఈ చెట్లు మనకు సాక్రిఫైస్ చేస్తున్నాయి వాళ్ళ అట్లా లైఫ్ని. అవే కనుక మనని నాశనం చేయాలనుకుంటే ఒకరోజు చాలు, అంతేనా? చెట్లు శంకక్కడ మొదలైతే మొత్తం భూమి మీద మనందరం మానవుడు అనేది అందరించి పోతాడు. కానీ అవి సాక్రిఫైస్, ఏం చేయాలో సిద్ధంగా ఉంటాయి మనకి ఇవ్వడానికి. అందుకేంటంటే మొక్కని సేకరించేటప్పుడు యాక్చువల్గా అయితే పూజ చేసేవారు. పూజ అంటే ఏంటి, శుభ్రంగా వెళ్ళి ముందు రోజు చెట్టు చుట్టూ బాగు చేసి నీళ్ళు కల్లాపరేసి తవ్వి నీళ్లు పోసి మన్నాడు వెళ్ళి నేను ఫలానా వ్యక్తికి ఫలానా పర్పస్ మీద నేను మందు ఇవ్వడం కోసం నిన్ను నేను ఉపయోగించుకుంటున్నాను అని నమస్కారం చేసుకుని తీసేవారు. దేవకాంచనం, ఇది దేవకాంచనం ఏంటంటే కాంచనార గుగ్గులని చేస్తారు ఆయుర్వేదంలో. కాంచనార గుగ్గులు దీన్ని బెరడు నుంచి మహిషాసి గుగ్గులు అవి వేసి ఒక గుగ్గు టాబ్లెట్స్ వేస్తారు. ఇది ట్యూమర్స్ కరిగిపోతాయి అన్నమాట, కంతులు కరిగిపోతాయి, ఫైబ్రాయిడ్స్ ట్యూమర్స్ ఇవన్నీ కరుగుతాయి కాంచనార గుగ్గుల వల్ల. ఇది కాంచనార, దీన్ని బెరడు నుంచే చేస్తారు టాబ్లెట్స్. ఫ్లవర్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఈ మొక్క ఉంది కదా, ఇది మూడు పలకలు కదండి, త్రిధారి త్రిధారి అని పిలుస్తారు. త్రిధారి అంటే మూడు పలకలు ఉన్నది, మూడు కలదని. బ్రహ్మజముడు, ఆకుజముడు, కాడజముడు, నాగజముడు, అలా జముడులో ఇదో జముడు ఫ్యామిలీ. ఇనుముని చెక్కని అంటించే గమ్మ ఏదైనా ఉందా ఇప్పుడు? ఇనుముని చెక్కని అంటించే గమ్మ ఏదైనా ఉందా? మన దగ్గర ఉంది ఇదే కత్తి మందు చెట్టు అని పిలుస్తారు దీన్ని. కత్తి మందు అంటే అర్థం తెలుసా, ఎదురుకర్రకి కన్నం పెట్టి కత్తి పిడేస్తారు, దాంట్లో దీన్ని పోస్తారు. ఈ పాలు ఇలా కోస్తే పాలు వస్తాయి. ఈ పాలు ముద్ద తీసుకెళ్ళి అందరూ వేస్తే ఇనుముని కర్ర అతుక్కుపోతాయి. జన్మలో ఓడదు, కర్ర అన్నారు కదా, కత్తి అన్నారు కదా, మంచి జాయింట్ ఓడదు. అది మేము చేసేవాళ్ళం కదా, పాలు పోసాం కత్తి మంది అంటారు. బ్రహ్మజముడు కదండి ఇది, మామూలు త్రిధారి అంటాం. జబుడులో వేరే అభిప్రాయం ఫ్యామిలీ. అయితే దీని ఉపయోగం ఏంటంటే, ఈ పాలు కరెక్ట్గా కొంచెం సెన్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. కడుపు నొప్పులు అవి వచ్చాయనుకోండి, జలోదరం అని పెద్ద పొట్ట వచ్చేస్తుంది. పొట్టలో అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంత పెద్ద పొట్ట అయిపోతుంది. వాటర్ రోజు లీటర్ లీటర్ ఊరేస్తుంటారు లోపల, వీళ్ళు తీస్తుంటారు, ఊరుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు బతకదు, చచ్చిపోతారు వాళ్ళు. ఇలా కోయిస్తుంటే పాలు వస్తాయి కదా, ఈ పాలుని వరిపిండిలో కలుపుతారు. వరిపిండిలో కలిపి జంతికలు చేస్తారు, లేదా చక్రాలు చేస్తారు. నూనెలో నువ్వు నూనె వేపి చక్రాలు చేస్తారు. ఆ చక్రాలు తినిపిస్తే జబ్బు తగ్గిపోతుంది. వరిపిండి అంటే బియ్యం, బియ్యం 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 పిండి, బియ్యం బియ్యం పిండిలో పాలేసి జంతికలు కానీ చక్రాలు కానీ చేసి నూనెలో వేపి నూనెలో రోజుకు చక్రని తినిపిస్తే ఆ ఉదర వ్యాధులు తగ్గిపోతాయి. ఉదర సోల జలోదరం లాంటివి తగ్గిపోతాయి. సింపుల్ మ్యాటర్. ఇది రేల, దీని లేత ఆకులు, లేతగా ఉండే ఆకులు, మెంతులు, నూరి, చర్మయోధకి
డాండ్రఫ్ స్కిన్సిల్ రాసి స్నానం చేస్తే పోద్ది. లేత ఆకులు మెంతులు మెంతులు నూరి పెరుగులో కలిపి నూరి తల పట్టిస్తే చుండిపోద్ది. చర్మ వరకు వారానికి ఒకసారి రాయొచ్చు, తగ్గిపోద్ది. పెరుగు పెరుగులో కలపాలి. ఈ ఆకు రేల చెట్టు ఆకు చర్మ వ్యాధులు పోతాయండి, చర్మం దొరలు అవి తగ్గుతాయి. అయితే ఈ కాయల్లోని కాయలు నల్లగా పొడుగ్గా ముందు గ్రీన్గా ఉంటాయి, తర్వాత నల్లగా అయిపోతాయి. అప్పుడు లోపల కొడితే చింతపండులో ఉంటుంది బ్లాక్ కానీ, చిన్న మోతాదు వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. మోషన్ అయిపోద్ది కదా, ఎక్కువ అయితే మొత్తం అయిపోవాలని కొంచెం ఎక్కువ వేసారు అనుకోండి, నెలలో లేదా కడుపు నొప్పి తగ్గదు. పసుపు పూలు ఏమో టీ, ఈ కాయల గింజలే ఈ కాఫీ గింజలు. చెప్పింది ఉండదు సార్. సేమ్ ఈ గింజలు రోస్ట్ చేసి పౌడర్ చేసుకో. అంతే అవి గింజలు కాఫీ గింజలు రోస్ట్ చేయాలా? అంటే గింజలు ఏదైనా కాఫీ గింజలు రోస్ట్ చేయాలి. కాఫీ గింజలు కొంచెం వేపాలి. గింజ ఎప్పుడు కొద్దిగా దోరగా వేయిస్తే దాంట్లో ఎసెన్స్ బయట వస్తుంది. గది రాక అంటారు, గోడ పూరే గోడ పూరేడు అంటారు దాన్ని. గోడ అంటే గోడ కదా కట్టుకుంటారు. ట్రైబల్స్ ఇల్లు కట్టినప్పుడు మనం పూర్వం ఇల్లు కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ కంపలు ఎక్కువ తెచ్చి ఇలా కట్టి తడక తయారు చేసేవాళ్ళం. ఇల్లు కట్టి రాట్లు వేసి పైన వేసేసేవాళ్ళం. ఆ రాట్లకి మధ్యలో ఇప్పుడు ఇటుకలు పెట్టి మేము సిమెంట్ వేసి చక్కగా కాంక్రీట్ వేసి చేసుకుంటాం. పూర్వం ఏం చేసేవారు, మధ్యలో తరగబెట్టి అటు ఇటు మట్టి దెమ్మలు పెట్టి అలా గోడ తయారు చేసేవారు. ఈ గోడకి ఇది ఉండడం వల్ల ఈ మధ్యలో ఉండడం వల్ల మట్టికి బేస్మెంట్ అంటే మనం పిల్లర్కి ఐరన్ ఎలాగో దానికి మధ్యలో కాంక్రీట్ పెట్టుకోవడానికి అలా ఇది మట్టిని పెట్టుకోవడానికి ఉండి ఎప్పటికీ చెదబెట్టకుండా ఉండడం కోసం అన్నమాట. వందేలైనా ఆ ఇల్లు చెదబెట్టేది కాదు, ఆ గోడ వందేలైనా చెక్కుదేది కాదు. ఇలా ఉండడం వల్ల మీకు మట్టి గోడ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? రాతి గోడ కానీ మట్టి గోడ కానీ ఉంటే వేసవకాలం చల్లగా ఉంటుంది, ఫ్యాన్ ఏసీ ఎక్కర్లేదు. మనకి ఎంత టెంపరేచర్ కాదో అంత టెంపరేచర్ నేచురల్ మెయింటైన్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. అదే శీతాకాలంలో మనకి ఎంత వెచ్చగా ఉండాలో అంత వెచ్చగా ఉంటుంది, బయట చదవకుంటే లోపల వెచ్చగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చేవాడి గోడ గోడ పూరేయడం అని పిలిచేవారు. మామూలుగా దీని ఆకు కషాయం తగ్గితే రక్తస్రావాలు తగ్గుతాయి. ఈ పాత్ చూడండి, కాయలు బుట్టల్లో ఉన్నాయా? ఆకు ఇంకా ఎండ కదా, చిన్నగా ఉంది కదా, పెద్ద ఆకు ఉంటుంది. వాసన చూడండి, తమలపాకు వాసన వస్తుంది. తమలపాకు వాసన వస్తుంది, బుట్టల్లాగా ఉన్నాయి కాయలు. తమలపాకు వాసన ఇది నల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, తెల్లేశ్వరి నల్లేశ్వరి అంటారు కదా, ఇది నల్లేశ్వరి, నల్ల ఈశ్వరి, బ్లాక్ ఈ మొక్కలు ఉన్న దగ్గర పాములు అంత అటాక్ చేయు, అంటే కామ్గా ఉంటాయి. కొన్ని చోట్ల రావు కూడా, ఇళ్ళలో వేసుకుంటే పాములు రావు. పాము విషయానికి విరివిగా వాడతారు గింజలు అవి. చూపించండి సార్, కెమెరా పెట్టిన సార్ ఏంటి చెప్తాను, దీనికి మంచి ఉపయోగం చెప్తాను టెక్నికా. కాయలు ఉన్నాయా? కాయలు ఉన్నాయి కదా, ఈ గింజలు మొక్కలు వస్తాయి. ఇది వేరే చెట్టు, ఇది వేరు, ఈ కాయలు పాదు, ఇది పాదు. ఇలా తీగ దీన్ని పాకిని చూపిస్తాను, ఈ తీగ. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకు, ఈ నల్లేశ్వరి పాము విషయానికి విరుగుడుగా వాడతారు. ఏ మొక్క అయినా పాము విషయానికి విరుగుడుగా వాడిన ఏదైనా సరే బీపీని తగ్గించగలదు, ఇది ఒక లాజిక్ అనమాట. పాము విషయానికి విరుగుడుగా వాడే మొక్కలు ఏ మొక్కలైనా ఏ పదార్థమైనా బీపీని తగ్గించగలదు. వాడే విధంగా డోసు చూసుకుని వేసుకోవడండి. ఇదైతే దీని మోతాదు అయితే రోజుకు ఒక ఆకు తిన్నారనుకోండి బీపీ తగ్గిపోద్ది. పెరాసిస్ లాంటివి రావు, నాలుగు రోజులు తింటే బీపీ తగ్గిపోద్ది. సరే నార్మల్ కూడా తినచ్చు సరే, నార్మల్ కూడా తినచ్చు, చాలా చేదుగా ఉంటుంది. ఓకే, వేప ఎందుకు పని చేయదు, అందుకని మాత్రలు చేసుకుని శనగంత మాత్రలు వేసుకుంటే రోజు బీపీ తగ్గుద్ది. అయితే ఇక్కడ పాము విషయానికి విరుగుడుగా ఎలా వాడేవారంటే చాలా మొక్కలు ఉంటాయి పాము విషయానికి. ఈ ప్రాంతంలో ఉండే పాములు ఏమైతే ఉన్నాయో ఆ పాములకి ఇదే విరుడు. అదేందా కేరళలో ఉన్న పాములకి ఇదే ఏమవుతో పనిచేది, అక్కడ ప్రాంతంలో మొక్కలు దానికి పని చేస్తాయి. దీని వేరు
మామూలుగా నవ్వలేమనుకోండి విపరీతం చేదుగా ఉంటుంది. మామూలుగా నవ్వితే పాము కుట్టినప్పుడు నవ్వలేమనుకోండి తీయగా ఉంటుంది. అందుకని పాము కుట్టగానే వేరిచ్చి నవ్వలమని ఉంటుంది. అది అది జేబులోనో మొల్లోనో కట్టుకునేవారు మూటలు వేరు మొక్కలు జేబులు వేసుకునేవారు. అయితే మొల్ల ఒక మూట కట్టుకున్నారు వేరు మొక్క కట్టుకున్నారు సడన్గా పొలానికి వెళ్ళి కుట్టేసింది అనుకోండి ఇది తీసి నవ్వులేసారు. విషయం ఎప్పుడు ఇరుగుద్ది అంటే మామూలుగా చేదుగా ఉంటుంది కదా పాము కుట్టాక కానీ నవ్వితే తీయగా ఉంటుంది. నవలగా 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 చేదెక్కుతుంది అనుకోండి చేదెక్కుతుంది అంటే విషయం విరిగిపోయింది అని అర్థం. చేదుగా అయిపోయింది అనుకోండి ఊసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మన రక్తం నార్మల్కి వస్తుంది అని అర్థం అంటే పాయిజన్ విరిగిపోయింది అని అర్థం. విషయం విరిగిపోయినట్టు అనమాట. అదే ఎలా ఉండే సింపుల్ కానీ పాము కుడితే స్వీట్ ఒక అరగంటలో వెళ్ళిపోతారు పైకి ఏమనండి. మరి కరెక్ట్గా నరం మీద వేసింది అనుకోండి ఇంకా తొందరగా పోతాడు. ఈ వేరు మొక్క వేస్తే అరగంటలో చచ్చిపోయేవాడిని పావు గంటలో రక్షిస్తాం అన్నమాట. పావు గంటలో పోయేవాడిని 10 నిమిషాలు రక్షణ చేస్తాం. అలా కొన్ని మొక్కలు ఉంటాయి కొన్ని పాముకి 5 నిమిషాలు చచ్చిపోతారు అనుకోండి ఇంకా నోట్లోంచి ముక్కులోంచి సొంగలు వచ్చేస్తున్నాయి ఇంకా అన్కాన్స్కి వెళ్ళిపోయాడు కళ్ళు మూసేసాడు. ఆ టైంలో కంటిలో ఆకు రసం ఒక చుక్క వేస్తే వేరే ఇది కాదు వేస్తే కలిపోతాయి వేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి విషయం ఆగుద్ది అనమాట. ముక్కులు ఓపెన్ అవుతాయి ముక్కులో వేస్తే నోరు ఓపెన్ అవుతుంది నోట్లో డోస్ వేస్తే 15 నిమిషాల్లో 3 మోతాదు కంట్లో ముక్కులో నోట్లో వేస్తే లేచి వెళ్ళిపోతాయి తగ్గిపోతాను విషయం విషయం విరిగిపోతుంది అంత ఫాస్ట్గా పనిచేస్తాయి కళ్ళు పోతాయి. ఆయుర్వేద ఇదండి ఈ ఆక వేస్తే వేరే ఆకది కంట్లో అంటే 5 నిమిషాల్లో చచ్చిపోయండి 1 నిమిషంలో బతికేసచ్చు. ఆయుర్వేదంలో లేట్గా తగ్గడం ఏమన్నా ఈ పూలు నేల తంగాడు ఈ తంగాడు పూలు ఇవే మన టీ మాకు మీ టీ ఇస్తున్నాం కదా ఈ పొడి మెయిన్ పుట్టి వీటితో టీ పెట్టేసుకోవచ్చు. ఏమంటే కాంబినేషన్ ఎందుకంటే ఇంకా వేస్తే ఇంకా ఎఫెక్ట్గా ఉంటుందని అర్థం కదా. మామూలుగా ఈ ఒక్క పువ్వులు ఉంటాయి సార్ అందులో టీ పెట్టేసుకోవచ్చు. తంగేడు పువ్వు తంగేడు పూ టీ పొడి చేసుకోవాలి అంటే డైరెక్ట్ అలా టీలా టీ పొడి వదిలి పొడి అంతే బెల్లం పాలు అయిపోతే నిమ్మ రసం పచ్చి గుడ్డు పెట్టుకోవచ్చు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలని ముళ్ళుతో ముళ్ళుని ముళ్ళుతో తీయాలని ముళ్ళుని పిలిస్తే తీసామనుకోండి సెఫ్టీకి అయిపోదు. ఆ ముళ్ళుని ముళ్ళుతో తీయాలనేది ఏంటంటే తెల్లతో ముళ్ళు చాలా వెరీ హార్డ్ ఇది పైన ఎంత పెద్దదో ఇంకా పెద్ద ఇంకా పెద్ద కొంచెం ముందుకు రండి జాగ్రత్త మాకేసి కాస్త మంచి సంతోషమే సగం బలము సారాయే నిండు బలము సర్వర్ రోగండి ముందు దినానికి వాడి వారు అది ఇందాక మీకు నెమల చెక్కని ప్యూరిఫై చేయాలన్నా కదా నెమల చెక్క అలా తింటే పప్పు పోదు ప్యూరిఫై చేయకుండా వాడకూడదు. అందుకని దీని పేరు చెదగొట్టి కషాయం పెట్టి నీళ్ళు కాచి ఆ నీళ్ళలో నెమల చెక్క పొట్టుని మోటర్ కట్టి గుడలో ఉంచి పిండేస్తే అప్పుడు దాన్ని దోషం పోదు. ఆ పొడిని మనం కందకూరలో వేసి పెట్టామనుకోండి తగ్గిపోదు. ఏమి లేదండి అరటిపండు అరటిపండు చిన్న కన్నం పెట్టి ఆ పొడిని వేసి ముక్కుపోయి పెట్టి ఇంకా క్యాప్సూల్ అనమాట అరటిపండు పైల్స్ నొప్పి తగ్గిపోద్దు. ఈ చెక్క ప్యూరిఫికేషన్ కోసం వాడతాం చాలా ఆయుర్వేదంలో చాలా రసాయనాలని శుద్ధి చేయడం కోసం దీన్ని బెరడు వాడతాం. చాలా విషయాలని ప్యూరిఫై చేస్తుంది ఈ సమృద్ధంగా మార్చే ఈ బెరడు అంత ఉపయోగం. ఈ ముళ్ళు మన ఇంతకుముందు ముందు ఇళ్ళు దాచుకునే వాళ్ళు ముళ్ళు పుచ్చుకుంటే తీసి వచ్చి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు అవే సార్ నాలుగు పలకలు నాలుగు పలకలు అంటే అది ఓకే కదా ఇదో పలక ఓకే పలక ఇదో పలక ఇదో పలక ఓకే మూడు పలకలు రౌండ్ అంటారు అవి ఏం పెద్ద కానీ ఎక్కువ ఉన్నది ఇది వాడుకోవాల్సింది ఇదే నాలుగు పలకలు లేరు. ఇది ఇది బాగా ముదిరిపోయింది మామూలుగా అయితే వర్షాకాలంలో ఇలా లేత వస్తాయి ఒకటి రెండు మూడు కనుపులు వరకే పనిచేస్తుంది వండుకోవడానికి అంతకుమించి తీసామనుకోండి ఇప్పుడు ఇది పచ్చ చేసామనుకోండి
చేతులు నాలుగు అన్ని దొరద వచ్చేసి మొత్తం అంతా దొరద అయిపోతుంది. మెడికల్ వాల్యూస్ ఉంటాయి సార్. ఇది ఎండబెట్టి పొడి చేసి ఎండబెట్టి కాల్చేయాలి. కాల్చేస్తే పొడి వస్తుంది. ఆ పొడి దగ్గర ఉందనుకోండి ఆయాసం వచ్చేస్తుంది. పొడి చప్పని వాటర్ అయితే కారం అంటే కాలిన బూడిద బూడిద కొంచెం నోట్లేసిన వాటర్ తాగామనుకోండి ఆయాసం తగ్గిపోతుంది. ఆస్మ వచ్చినప్పుడు ఏం చేస్తాను డైరీ ఫ్రీ ఇన్హేలర్ కొట్టుకుంటారు. ఇది వేసుకుంటే వెంటనే ఇమీడియట్ రిలీఫ్ అనమాట. ఆస్మాలు వాడచ్చు అంటే ఆయాసం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రిలీఫ్ కోసమే. అలాగే ఎక్కువ వైరస్ అనుకుంటుంది క్షారం ఏమొద్ది మొత్తం లోపల పేగులు కొట్టేస్తుంది. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.